ఇక హైదరాబాద్ లో బంద్ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉషముల్లపూడి కమాన్ వద్ద టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై జనం తిరగబడుతున్నారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని ఆందోళన చేశారు. ఇన్నాళ్ళు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా అని నిలదీశారు. ఒక మహిళ ఆందోళన చేస్తూ తమకు ఇబ్బందులకు గురిచేసి బ్యారికేడ్లు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడి సమస్యలపై స్పందించకుండా కేంద్ర నిర్ణయాలపై ఎందుకు ధర్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ ని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజల ఆగ్రహం, మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ ను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు చెప్పండి. మధురి, భారత్ బంద్ కు పిలిపించినటువంటి అంశంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ తో పాల్గొంటున్నట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. ప్రస్తుతం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతు బంధు అంశంలో బంద్ లో పాల్గొనాలంటుంది అనేటువంటి అంశాన్ని ఫస్ట్ రైతులకు వివరించాలనేటువంటి అంశంపైన ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. అసలు రైతు సంబంధించినటువంటి అంశంలో తీసుకొచ్చిన చట్టంలో, కేంద్రం తెచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి చెప్పకుండా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి అంశాలను ప్రస్తావించకుండా కేవలం రైతులను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా రాష్ట్ర రైతులకు చెప్పాల్సింది అనేటువంటి ధర్మపురి అరవింద్ డిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా పసుపు రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. కేవలం 51 రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే మద్దతు ధర లభిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయలేదు కేంద్రానికి, దీనికి సంబంధించి ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు పసుపు రైతులకు సంబంధించినటువంటి అంశంలో అనేటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్క లేఖతో, అమిత్ షా గారు పంపినటువంటి ఒకే ఒక్క లేఖతో పసుపు దిగుమతిని ప్రపంచం వ్యాప్తంగా కూడా దిగుమతిని ఆపుదల చేయించాము, ఎందుకంటే దేశవ్యాప్తంగా 75% పైగా పసుపును పండిస్తున్నటువంటి రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే, తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రైతులకు అండగా ఉంది, ఈ అంశాన్ని ప్రజలందరూ రైతులందరూ గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ అనేటువంటిది స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రైతుల పక్షాన నిలబడడానికి ధర్నాలో పాల్గొంటున్నట్టుగా, ఈ భారత్ బంద్ లో పాల్గొంటున్నట్టు టీఆర్ఎస్ ప్రకటనకు సంబంధించి అరవింద్ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ కి సంబంధించి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, అలాంటి పార్టీ ఎలా రైతులకు చేస్తున్నటువంటి పథకం పైన కూడా విమర్శలు ఒప్పించారు ధర్మపురి అరవింద్. రైతుకు సంబంధించినట్టే పట్టా, భూమి పట్టాలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళనే రైతుగా గుర్తిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, నిజంగా రైతులను గుర్తించట్లేదు రైతులుగా అనేటువంటిది ఎద్దేవా చేశారు. దానికి సంబంధించినటువంటిది కౌలు రైతులు కావచ్చు, చిన్న సన్నకారు రైతులు కావచ్చు, వీరందరినీ ప్రస్తావన చేయడం జరిగింది. ఇదంతా గమనిస్తున్నారు, వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ కు రైతుల నుంచి అతిపెద్ద నిరసన వ్యక్తమయ్యేటువంటిది అనేటువంటి విషయం పైన చెప్పారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పాల్గొంటున్నటువంటి అనేక ధర్నాలకు సంబంధించినటువంటి అంశంలో ఎదురు తిరుగుతున్నారు ప్రజలంతా కూడా, అంశాన్ని ప్రస్తావిస్తూనే రానున్నటువంటి రోజుల్లో రైతుల పక్షాన ధర్నా చేస్తే ఎలా ఉంటుందో బీజేపీ తరఫున మేము చేసి చూపిస్తామనేటువంటి ధర్మపురి అరవింద్ మీడియా ముఖ్యంగా సవాలు విసిరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తానికి రైతు ధర్నా పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన అనేకంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అనేక ప్రజల్లో. మనం చూసాం షేర్లింగంపల్లి ప్రాంతంలో కావచ్చు, ఇంకా మరికొన్నికి సంబంధించినటువంటి అనేక సంఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. కరీంనగర్ లో కావచ్చు, మిగతా జిల్లాల్లో కావచ్చు, రైతు బంధు పేరిట టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ధర్నాలలో ప్రజలంతా వ్యతిరేకంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పక్కదోవ పట్టించి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పైన కావాలని రాజకీయ లబ్ధి కోసం చేస్తా ఉన్నటువంటి ప్రజలు ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి పైన రానున్నటువంటి రోజుల్లో భారీ రైతు ఉద్యమం చేయడానికి బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బండి సంజయ్ కూడా కీలక ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో రైతుల పక్షాన నిలబడడానికి భారీ ఉద్యమం చేపడడానికి బీజేపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేంద్రం
సంబంధించినటువంటి రైతు సంబంధించినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారో అది రైతులకు అనుకూలంగా ఉంది రైతులకు మేలు చేసేటువంటి విధంగా ఉంది రైతులు గమనిస్తున్నారు కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి అంశంగా ఇప్పటికీ రాజకీయ సంబంధించినటువంటి పక్షాలు చేస్తున్నటువంటి ఈ కుట్రను రైతులు గమనించారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలోకి రానుంది మరొకసారి అనేటువంటిది దేశవ్యాప్తంగా స్పష్టమవుతుంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు వివిధ సంబంధించినటువంటి బై ఎలక్షన్లలో బీజేపీ విజయం సాధిస్తూ వస్తా ఉంది అదే ఉదాహరణ రైతులు బీజేపీ పక్షాన ఉన్నారు అనేటువంటి దానికి అరవింద్ ధర్మపురి ఏకంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది మరి మరికొద్ది సేపట్లో కూడా కీలకమైనటువంటి అంశాలు అంటే సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి అంశాలను కావచ్చు గతంలో రైతుకు సంబంధించినటువంటి అంశాలు ఆ ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లినటువంటి సంఘటన కావచ్చు ఇంకా రైతులకు సంబంధించినటువంటి అనేక అన్యాయాలు జరిగినటువంటి అంశాలను తీసుకు ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి అరవింద్ ధర్మపురి ఛాలెంజ్ విసిరారు మాధురి అయితే మధు ఇక్కడి సమస్యలపై స్పందించకుండా కేంద్ర నిర్ణయాలపై ఎందుకు ధర్నా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మధు అంటే నిజంగా కూడా అంటే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే చట్టం తీసుకురావడం జరిగిందో ఆ చట్టం గత యూపీఏకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరింత బలోపేతం చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రైతులకు అనుకూలంగా రైతులకు మేలు చేసేటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇది గతంలో అన్ని ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ చట్టం కోసం ప్రయత్నం చేసినవే డిమాండ్ చేసినటువంటి సంఘటనలు వీడియోలు వైరల్ అయ్యి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది ఎక్కడ కూడా రైతులకు వ్యతిరేకంగా రైతులకు నష్టం కలిగించేలాంటిది రైతులకు మేలు చేయకుండా ఉండేటువంటి అంశాలు ఈ చట్టంలో లేవు ఎక్కడ కూడా కార్పొరేట్లకు వెన్నుదనగా నిలుస్తున్నట్టుగా ఈ చట్టంలో చెప్పింది లేదు ఖచ్చితంగా కేవలం రైతులకు సంబంధించి రైతులకు మేలు చేసేలా రైతులు పండించినటువంటి పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకునేటువంటి విధంగా వారు ఎక్కువ ధరకు అమ్ముకునేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైజ్ కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది రైతులు ఎక్కడ నష్టపోకుండా వారికి ఎక్కడ పండించిన పంట నష్టపోకుండా రైతుకు మద్దతు ధర లభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అవసరం అనుకుంటే కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడానికి సిద్ధంగా ఉంది కానీ చట్టం చేసినటువంటి చట్టం మాత్రం ఖచ్చితంగా రైతులకు అనుకూలంగా ఉందనేటువంటిది స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో భయం మొదలైంది అందుకే వీరు రైతుల పేరిట రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారనేటువంటిది బీజేపీ ఆరోపిస్తా ఉంది అందులో భాగంగానే ప్రజల నుంచి ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ధర్నాలు రోడ్డు రోకోలు తర్వాత రస్తా బంధులు హైవే దిగ్బంధనాలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలు టీఆర్ఎస్ నాయకులను నిలదీస్తున్నారు వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి సారించండి మొదటగా మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు సీనియర్ నాయకులను కూడా చూడక ప్రజలు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అవాక్ అయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది అసలు రైతుల పేరిట చేయాలనుకుంటున్నటువంటి అంశంలో ప్రజలు అవేర్నెస్ ఉంది వారికి ప్రజలంతా కూడా వారు నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ రావడంతో టీఆర్ఎస్ నాయకులకు ఇలాంటి ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి ఉంది రానున్నటువంటి రోజుల్లో ప్రజలకు నిజమైనటువంటి నిజాలు వివరించడానికి రైతుల పక్షాన నిలబడడానికి బీజేపీ భారీ ఉద్యమం చేయనున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతా ఉంది దానికి సంబంధించి బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది నిజంగా క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజలు ఎదురుగా నిలుస్తున్నారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఎదురుగా నిలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు రైతుల పక్షాన రోడ్డుపైకి వెళ్ళినటువంటి నేపథ్యంలో నిజంగా మాధురి అయితే మధు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంద్లకు అలాగే ధర్నాలకు అలాగే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఏ ధర్నాలకు మేము వ్యతిరేకమని చెప్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇవాళ బంద్కు మద్దతు ఇవ్వడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చంటారు ఇది నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధర్నా చౌకు ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌకును వెతివేసినటువంటి పరిస్థితి దానికోసం హైకోర్టు కొలగజేసుకుంటే తప్ప ధర్నా చౌకు అనుమతి ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈ రోజు ధర్నాలు రాస్తా రోకాలు సంబంధించినటువంటి హైవే దిగ్బంధనాల పేరిట స్వయంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ పిలుపునివ్వడం అనేటువంటి దానిపైన ప్రతిపక్షాలన్నీ మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడడానికి ఇదే రైతుల పక్షాన ఇదే నిరుద్యోగుల పక్షాన ఇదే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి పక్షాన నిరసన వ్యక్తం చేయడానికి పిలుపునిస్తే వారిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు వారిని బైండ్ ఓవర్ కేసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో
ప్రస్తుతం ఎలా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ పెద్ద నేతగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయనే సీఎం సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ఎలా పిలుపునిస్తారు రాష్ట్రంలో బంద్ కు ఎలా అని దీనిపైన నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనసాగుతా ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల మాటలను ట్రోల్ చేస్తూ అనేక విధాలుగా ప్రజలంతా కూడా దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా టిఆర్ఎస్ కు మద్దతుగా ప్రజలు కానీ రైతులు కానీ వచ్చినట్టు ఈ ధర్నాకి సంబంధించినటువంటి కనిపించట్లేదు అనేటువంటిది ఎద్దేవా చేస్తా ఉన్నారు రాజకీయ పార్టీ నేతలు కూడా. కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులే రైతుల పేరిట రోడ్డుపైకి వస్తున్నారు. ఎక్కడ కూడా నిజంగా రైతులు టిఆర్ఎస్ పక్షాన నిలబడట్లేదు అనేటువంటిది స్పష్టమవుతున్నటువంటిది కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా నిర్బంధానికి సంబంధించినటువంటి సమయంలో అంతకుముందుకు బంధు నిర్వహించడానికి కానీ బంధు పిలుపునిచ్చినటువంటి నేతలను కానీ హౌస్ అరెస్ట్ చేశారు. బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారు. అనేక మందిని పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. ఇక ఇందిరా పార్క్ సంబంధించినటువంటి ధర్నా చౌక్ కూడా చాలా సంవత్సరాలకు న్యాయ పోరాటం చేస్తే కానీ దానికి విముక్తి కలగలేదు. ఇలాంటి సంబంధించినటువంటి నియంతృత్వ పోగొడలకు పోయినటువంటి ప్రభుత్వం ఈ రోజు రైతుల పేరిట ధర్నా నిర్వహించడాన్ని ప్రజలందరూ ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో దీనిపైన ఉద్యమం చేయడానికి కూడా బీజేపీ సిద్ధమవుతుంది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక వ్యూహరచనతో ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. నిజంగా కూడా టిఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ ఎవరికి మద్దతు లేదు. కేవలం టిఆర్ఎస్ పార్టీ నాయకులే పొలిటికల్ మైలేజ్ కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. Literally, one and a half hours, we are waiting for you to traffic. But none.